సింధిపేట జిల్లాలో డీఎస్పీగా పనిచేసిన సైదులు మెదక్ డీఎస్పీగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక డీఎస్పీ కార్యాలయంలో పట్టణ సీఐ వెంకట్తో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల శాంతి భద్రతల కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. వచ్చే వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు సైదులు. డిఎస్పీ మెదక్ డిస్టిక్ సబ్ డివిజన్లో పోస్టింగ్ చేయబడ్డాను. ప్రీవియస్ పోస్టింగ్ వచ్చి సిద్దిపేట నుండి మాన్ ట్రాన్స్ఫర్ మెదక్ పట్టణంలో జాయిన్ చేసుకుంటాను. ఎల్లవెల్లో మీకు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజలకు సేవా దృక్పథంతో పనిచేసేందుకు ఇక్కడికి వచ్చినాం. ప్రజలు ఏదైనా కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నెంబర్ 9490617007. ఈ నెంబర్కు ఎనీ టైం ఈ టైంలో చేయాలా చేయొద్దు అనుకుంటా, మీకు ఎర్లీ అవర్స్ కానీ లేట్ అవర్స్ కానీ ఏ టైంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా నా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఏదైనా కూడా ఇల్లీగల్ థింగ్స్ మీ దృష్టికి వస్తే మీరు ఫోన్ ద్వారా మాకు ఇన్ఫామ్ చేస్తే మీ పేర్లో కూడా గోప్యంగా ఉంచుతాం. ఏ ఇష్యూస్ అయినా కూడా ఎలాంటిదైనా కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉందా కావాలనుకున్నప్పుడు, పోలీసు సహాయ సహకారాలు కావాలన్నప్పుడు డైల్ 100 చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి నా యొక్క అఫీషియల్ నెంబర్ గవర్నమెంట్ నెంబర్ ఈ నెంబర్ కూడా చేసి మా యొక్క సేవలను మీరు పొందాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఏ రాబోయే వినాయక ఉత్సవాలు ఏదైతుందో మనం 10వ తారీఖు నాడు వినాయకుల్ని మనం వినాయక చవితి జరుపుకుంటాము. ఆ వినాయక చవితిలో జరుపుకోవాల్సినటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు కానీ వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. అందరికీ పర్మిషన్ కూడా తీసుకోవాలి. అందరూ అంటే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాలి, పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి, డీజేలు వాడవద్దు. మండపాల నిర్వాహకుల యొక్క అడ్రస్లు వాళ్ళ పేర్లు కూడా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారానే మీకు పర్మిషన్ అనేది వస్తుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అన్ని సమయముంటేనే పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కోవిడ్ వ్యాధి అయితే ఉండదో దాన్ని దృష్టిలో పెట్టుకొని మండప నిర్వాహకులు కూడా మండపాలు అరేంజ్ చేసుకోవాలని కోరుతున్నాము. ఈ యొక్క మండపాల్లో అయితే అరేంజ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ పేరు, వారి యొక్క అడ్రస్సు, మండపం పేరు, మన ఏరియా పేరు, అడ్రస్ ఒక పుల్పిల్లో మాకు పుల్పిల్ అడ్రస్ ఇస్తే వారి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్మిషన్ కూడా ఆన్లైన్లో ఉన్నాయి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మాకు అది సబ్మిట్ చేస్తే దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే మనం ఏ రోజు ఏ వినాయకుని విమర్శనం చేస్తాం. మనం నవరాత్రులు అంటే కొంతమంది 3 రోజులు చేస్తారు, కొంతమంది 5 రోజులు చేస్తారు, 9 రోజులు చేస్తారు, తర్వాత చేస్తారు. దాన్ని కూడా మాకు కరెక్ట్గా టైం టు టైం ఎక్కడ చేస్తున్నారు ప్లేస్ ఆఫ్ విమర్శనం కూడా చెప్పాల్సిందిగా తెలియజేస్తుంది. ఉత్సవాలలో మేము ఖచ్చితంగా నైట్ టైము గస్తీ అనేది పట్టణ ప్రాంతాలలో పల్లె ప్రాంతాలలో ఉంటుంది. మేము బ్లూ కోట్స్ ఆఫీసర్స్ని చెప్తా ఉన్నాం. టౌన్లో 3 టౌన్ బ్లూ కోట్ ఆఫీసర్స్ అంటే 6 మంది ఎప్పుడు తింటారు. అదేవిధంగా రూరల్ పోలీసులను కూడా ఒక బ్లూ కోట్ తెలుస్తుంది.